Hi friends, namaste. Welcome to Chepur channel. నేను మీ రవి చెప్పుని ఇప్పుడు మనము బొగతా వాటర్ఫాల్ చూడటానికి వెళ్తున్నాం మనము ఈ బొగతా వాటర్ఫాల్ అనేది తెలంగాణలో నయాగరా వాటర్ఫాల్ అని కూడా అంటారు అంటే వరల్డ్లో నయాగరా వాటర్ఫాల్ ఎంత ఫేమసో మన తెలంగాణలో కూడా ఈ వాటర్ఫాల్ అంత ఫేమస్ అని చెప్తారు అందుకని దాన్ని నయాగరా వాటర్ఫాల్ అని కూడా అంటారు అయితే ఈ బోతల మనకు హైదరాబాద్ నుండి దాదాపుగా ఒక 260 కిలోమీటర్స్ అలా వస్తుంది మనకు వరంగల్ నుండి మనకు ఇంచుమించు ఒక 120 కిలోమీటర్స్ అలా అవుతుంది అన్నమాట ఈ వాటర్ఫాల్ చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు వాటర్ ఎక్కువగానే ఉంటుంది అయితే మనము వరంగల్ వైపు వస్తే కనుక 2 డేస్ ట్రిప్ వేసుకుంటే కనుక మనము వరంగల్లో టెంపుల్స్ చూసుకోవచ్చు 1000 పిల్లరు తర్వాత వరంగల్ ఫోర్ట్ ఒకటి చూసుకోవచ్చు దాని తర్వాత టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది ఆ టెంపుల్ చూసుకోవచ్చు అయితే అక్కడ నుండి మనకు రామప్ప టెంపుల్ ఒక 65 కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ నుండి ఆ రామప్ప టెంపుల్ కూడా మనం విజిట్ చేయొచ్చు ఆ రామప్ప టెంపుల్ నుండి మనకు లక్నవరం ఒక 40 కిలోమీటర్స్ అలా ఉంటుంది లక్నవరంలో కూడా మనము చూడవచ్చు అక్కడ చూడదగ్గ ప్లేసే ఉంది అక్కడ నుంచి తర్వాత బొగతల రావచ్చు బొగతల నుండి అక్కడ మల్లూరు నరసింహస్వామి టెంపుల్ చూసుకోవచ్చు అనమాట అంటే 1 డేలో వరంగల్ చూసుకొని మిగతా 2nd డే ట్రిప్ వచ్చేసి మనము ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు మల్లూరు బొగతల తర్వాత ఇది లక్నవరం ఈ 3 ప్లేసెస్ ఒకరోజులో మనం కవర్ చేసుకోవచ్చు అనమాట అయితే మనము లక్నవరం నుండి బొగతల వెళ్ళే రూట్లో ఒక ఫారెస్ట్ వస్తుంది ఆ ఫారెస్ట్ జర్నీ మాత్రం చాలా చాలా బాగుంటుంది అసలు ఎర్లీ మార్నింగ్ టైం వస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది వ్యూ అనేది కోతులు అవి ఇవి ఆ కోతులు అక్కడక్కడ ఎగురుతూ ఆట ఆడుకుంటూ ఉంటే అవన్నీ చూస్తూ ఉంటే మనకు కూడా ఒక ఎంజాయ్గా అనిపిస్తూ ఉంటుంది మన ఇప్పుడు బొగతా వాటర్ఫాల్కు దగ్గరికి వచ్చేసాం మనము చుట్టూ చూస్తున్నారా ఎంత గ్రీనరీగా ఉందో ఆ తర్వాత ఆ స్కై కూడా ఎంత బ్లూగా కనిపిస్తుందో ఇక్కడ ఇక్కడంతా టోటల్గా అడవే ఉంది చుట్టూ ఉంటా కానీ చాలా ప్లెజెంట్గా ఉంది అన్నమాట ఇక్కడ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఒకటి ఉంది దీని పైకి ఎక్కి చూద్దాము పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పైనుంచి ఈ వ్యూ చూసిన తర్వాత మనము ఒక ఫాల్స్ దగ్గరికి వెళ్దాము పైకి ఎక్కేసాం మనము వావ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది అవే వాటర్ ఫాల్స్ ఈ చుట్టూ ఫారెస్ట్ ఫారెస్ట్ మధ్యలో వాటర్ ఫాల్స్ అదే మనకు కనిపిస్తుంది కదా అవే వాటర్ ఫాల్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టాప్ వ్యూ చూసాం కదా ఇప్పుడు అక్కడికే దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం ఇప్పుడు వాటర్ ఫాల్స్ వావ్ సూపర్గా ఉంది ఇక్కడ లొకేషన్స్ మాత్రం ఇక్కడ వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయి అక్కడ నుంచి ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ మనకు ఓన్లీ ఆ వాటర్ సౌండ్ తప్ప ఇంకా ఏ సౌండ్స్ లేవు కూడా చాలా ప్లెజెంట్గా ఉంది టోటల్ ఫారెస్ట్ కొండలు ఉన్నాయి సో ఫ్రెండ్స్
మనకు ఈ వాటర్ఫాల్స్ని తెలంగాణ నయాగారా వాటర్ఫాల్స్ అని కూడా పిలుస్తారన్నమాట. అంటే మన ఈ వాటర్ఫాల్స్ని నయాగారా వాటర్ఫాల్స్తో పోలుస్తారన్నమాట. ఇక్కడ అసలు ఇంకా లాస్ట్ మంత్ భారీ వర్షాలు వచ్చేసండి, అప్పుడు ఆ వర్షాలు వచ్చినప్పుడు ఈ టోటల్ సరౌండింగ్ వాటర్ ఫుల్గా ఉందన్నమాట. మనకు వర్షాకాలంలో వస్తేనే అంటే జూలై ఆగస్టు ఆ టైం పీరియడ్లోనే మనకు వర్షాలు వస్తాయి కాబట్టి ఆ టైంలో వస్తే మనకు వాటర్ ఫుల్గా ఉంటాయి. మామూలు టైంలో వస్తే వాటర్ అంతగా ఉండవు. వాటర్ వర్షాలు ఎక్కువగా వచ్చాయని కనుక టోటల్ అక్కడి నుండి టోటల్ ఇక్కడ వరకు వాటర్ ఉంటుంటుంది అన్నమాట ఇక్కడ ఫ్లోటింగ్. యాక్చువల్గా అంటే అంతకుముందు ఇక్కడ వాటర్ తక్కువ ఉంటే కనుక మనకు అక్కడ ఉంది కదండి, అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ స్విమ్మింగ్ చేసేవాళ్ళు అనమాట. స్విమ్మింగ్కి పర్మిషన్ ఉండేది, ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉంది కాబట్టి అక్కడికి పర్మిషన్ లేదు. ఇక్కడ వరకే ఇక్కడ నుంచే మనం చూడాలన్నమాట. లేదంటే హ్యాపీగా అక్కడ వాటర్ తక్కువ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేసి అక్కడ పైకి ఎక్కేసి ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ అవకాశం అయితే లేదు. ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా 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 ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ యాక్చువల్గా అక్కడ స్విమ్మింగ్కి పర్మిషన్ లేదు, ఇక్కడ ఇక్కడ ఇందులో మాత్రం స్విమ్మింగ్కి పర్మిషన్ ఉంది. ఇక్కడ కొంతమంది స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వాటర్ఫాల్ చూసాం కదా. ఈ వాటర్ఫాల్ చూడటానికి వచ్చినప్పుడే మనము వరంగల్లో 1000 స్తంభాల గుడి, దాని తర్వాత ఇక్కడే సమ్మక్క సారక్క ఆలయం కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడ జస్ట్ ఫర్ లాంగ్లో ఒక 15-20 కిలోమీటర్స్. దాని తర్వాత రామప్ప టెంపుల్ కూడా మనకు నియర్ బైగానే ఉంటుంది. దాని తర్వాత స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి మల్లూరు టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. మల్లూరు నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ ఉంటుంది. వరంగల్ నుండి ఈ ప్లేసు బోగతా దాదాపు ఒక 130 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక 260 అలా ఉంటుంది అన్నమాట ఈ వాటర్ఫాల్. కాబట్టి ఇక్కడికి వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ ఇది 9:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకే దీని టైమింగ్స్. 5 తర్వాత ఇక్కడ క్లోజ్ చేస్తారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ లొకేషన్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి. ఇక్కడ ఇది ఒక మంచి టూరిజం ప్లేసే. మనకు వాటర్ఫాల్స్ మన తెలంగాణలో మనకు ఒక మంచి వాటర్ఫాల్ ఇది. మనకు దగ్గరలో వాటర్ఫాల్ అంటే ఇది ఒకటే అవుతుంది మనకు. దాని తర్వాత చిన్న చిన్నవి కూడా ఉన్నాయి కాబట్టి దీనంతగా కాదనమాట. ఈ వాటర్ఫాల్ మాత్రం చాలా బాగుంది. ఇది పైన ఒక చిన్న టెంపుల్ కూడా ఉన్నట్టుంది. ఆ టెంపుల్ ఏంటో కూడా మనం చూద్దాం. మనం యాక్చువల్గా ఈ బొగతా వాటర్ఫాల్స్ ఒకటే అనుకుంటారు, కాదండి. ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామివారు స్వయంభూగా వెలిచారట. ఇక్కడ ఇక్కడ చాలామందికి ఈ స్వామివారి గురించి తెలియదు అనమాట. ఇక్కడ ఆలయం ఉంది అనేది జస్ట్ ఓన్లీ బొగతాల వాటర్ఫాల్ చూస్తారు వెళ్తారనమాట. కాదండి, ఇక్కడే పైనే స్వామివారు కూడా స్వయంభూగా వెలిచి ఉన్నారు. వచ్చి ఇక్కడికి వస్తే స్వామివారిని కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి. కింద అమ్మవారా పక్కన అమ్మవారు చెంచలక్ష్మి అమ్మవారు అనమాట. ఇదిగోండి ఇక్కడ పక్కనే మనకు వాటర్ఫాల్ అనమాట. ఈ చెట్లు ఉన్నాయి మనకు కనపడట్లేదు. ఇది చూడండి ఇక్కడ ఈ వ్యూ ఇదంతా. ఈ బొగతగుట్టపై కొలువై ఉన్నటువంటి శ్రీ స్వయంభూ శ్రీ భోగాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు పూర్వం నుండి ఇక్కడ ఎన్నో శతాబ్దాల నుంచి నిలువ కొలువై ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఈ స్వామివారు వెలుగులోకి రావడానికి ముఖ్య కారణం ఈ స్వామివారు ఒక అమ్మ మీద ఉగ్రరూపకంగా పూనకం మీద వచ్చి ఆ స్వామివారు ఇక్కడ
నేనున్నాను అని చెప్పి నిదర్శనం చూయించి, ఈ బండలో నేనున్నాను, ఇక్కడ నేనున్నాను అని చెప్పి నిదర్శనం చూయించిన తర్వాత ఆ అమ్మ మీద వచ్చి చూయించినప్పటి నుంచి 2001లో ఈ స్వామివారు వెలుగులోకి రావడం జరిగింది. స్వామివారు ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే నిష్ఠ అనేది ఎలా ఉందయ్యా అంటే, ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుల మీద, ప్రతి ఒక్క మనిషి మీద, ఒక దేవత కానీ దేవుడు కానీ ఒక మనిషి మీద వస్తున్నారు అని నిర్ధారణ ఎలా అవుతుందా అయ్యా అంటే, ఈ స్వామివారు స్వయంభూగా ఇక్కడ ఉన్నారు. ఉండి ఏ మనిషి మీద అయితే వందల మంది భక్తులు గుట్ట పైకి ఎక్కి వచ్చాక ఆయనకు ఎదురుగా ఉన్నప్పుడు, ఇక్కడ ఒక అమ్మ మీద అయినా సరే, ఒక అయ్య మీద అయినా సరే, ఎవరి మీద వారి వారి ఇష్టపడి వచ్చిన దేవుడు అయినా సరే ఇక్కడ వస్తారు. ఇక్కడ ఉగ్రరూపకంగా పూనక రూపంగా వస్తారు. కొంతమంది అంటే వచ్చింది అంటే దేవుడు వస్తున్నాడు, దేవారు వస్తుంది అని చెప్పి కొంతమంది అట్లా పూనక రూపంతో ఊగుతారు, చేస్తారు, అన్నీ చేస్తారు. అది నిదర్శనం. అయితే ఆ వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఆయన్ని తెలుసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ స్వామివారు పూర్వం నుండి మునులు, అంటే ఈ స్వామి ఇక్కడ వెలవడానికి కారణం ఏంటయ్యా అంటే, భూమి, ఈ భూమి లేతగా ఉన్నప్పుడు ఇక్కడ భూమి మీద పాదం పెట్టారంట. ఆ పాదం పెట్టినప్పుడు ఈ భూమి కిందికి దిగిందని చెప్పి ఆ కాలంలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళి వేరే చోటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మునులు, ఋషులు ఇప్పటికీ ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు. ఉండి కూడా వాళ్ళు తపస్సు చేసి ఈ లక్ష్మీ నరసింహ స్వామివారిని, స్వయంభూగా ఉన్నటువంటి స్వామివారిని ఆరాధన చేసి ఇక్కడికి పిలవడం జరిగితే, మళ్ళీ తిరిగి యథాస్థానానికి తిరిగి ఆ మునీశ్వరుల కోరిక మేరకు ఇక్కడ బండ రాతికి రాయిగై నిదర్శనంగా నిలబడి ఉన్నారన్నమాట. సో ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే నరసింహస్వామి అంటే సింహం ఫేస్ ఉంటుంది అని మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఈ నరసింహస్వామి డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ ఏంటి అనేది మనకు ఇందాకే మనకు అర్చకుల వారు చెప్పారు. మనకు లక్ష్మీ నరసింహస్వామి, పక్కన అమ్మవారు చెంచు లక్ష్మి. సో ఫ్రెండ్స్, ఈ స్వామివారు ఈ వాటర్ ఫాల్స్ పక్కనే కొలువై ఉన్నారన్నమాట. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి. ఈ లొకేషన్స్ కానీ ఇక్కడ ఇదంతా చాలా బాగున్నాయి. ఇక్కడ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఈ వ్యూ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ పిల్లల కోసం యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, గేమ్స్ ఆడుకోవటానికి ఉన్నాయని చెప్పాను కదా, అది అక్కడేనండి. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే. ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువ లేరు కాబట్టి పిల్లలు ఎవరు లేరు. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం అయితే బాగా ఆడుకోవచ్చు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనము బొగతా వాటర్ ఫాల్స్ కూడా చూసాం కదా. కొంచెము వెహికల్స్ లేకపోతే కొంచెం మనకు టైం పీరియడ్ ఎక్కువ అవుతుంది మనకు. కాకపోతే ఈ ఏరియాకి వస్తే మాత్రం ఒక మంచి ప్లేసెస్ మనం చూసినట్టుగా ఉంటుంది. ఈ వాటర్ఫాల్కి వస్తే మాత్రం నరసింహస్వామి, స్వయంభూ నరసింహస్వామి కొలువై ఉన్నారు కదా, అక్కడ మాత్రం దర్శనం చేసుకొని వెళ్ళండి. ఆ స్వామి కూడా చాలా పవర్ఫుల్ ఉన్నారు. ఆ టెంపుల్ గురించి చాలా మటుకు ఎవరికి తెలియదట, అది అందరూ వచ్చేసి ఇక్కడ ఫాల్స్ చూసేసి వెళ్తున్నారు. ఆ ఆలయం కూడా జస్ట్ ఒక 3-4 ఇయర్స్ ముందుంటే కొంచెం జనాలకు తెలుస్తుందట, కానీ చాలా పవర్ఫుల్ అట అక్కడ స్వామివారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ ఒక మంచి మంచి వీడియోస్ కోసము మీరు బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్ బాయ్.